Hi friends, welcome back to our channel. Iroz man channel lo tasty egg paratha ela tayar chesukovalo ee video lo chupistunnanu. Konni saarlu manaku time lenappudu curry chese avakasham lenappudu ee vidhanga egg paratha tasty ga chesukoni tinochu. Induku curry assalu avasaram undadu. Ippudu induku kavalsina padarthalu ento chuddam. Vedalpatu oka bowl loki 2 kappulu maida vesukovali. Koncham salt vesukovali. Ara spoon oil vesukovali. Ila ee vidhanga anni vesukona tarvata pindi mottanni baaga mix chesukovali. ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి పరాటల కొరకు పిండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్ గా కాకుండా మధ్యస్థంగా ఉండేలా పిండిని మిక్స్ చేసుకోవాలి పిండిలో వాటర్ తక్కువ అనిపిస్తే ఈ విధంగా చేతిలోకి వేసుకొని చిలకరిస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా చపాతీ పిండిలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపై ఆయిల్ స్ప్రెడ్ చేసి బాగా ఈ విధంగా చేతితో ప్రెజర్ ఇస్తూ అదింపడుతూ ఈ పిండిని సాఫ్ట్ చేసుకొని 10-15 నిమిషాల వరకు పక్కకు పెట్టుకోవాలి కలిపి పెట్టుకున్న పిండి సాఫ్ట్ అయ్యేలోగా ఎగ్ మిశ్రమం రెడీ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని అందులోకి 5 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి ఆ తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 1 కప్పు వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 4 వేసేసుకోవాలి ఆ తర్వాత అర కట్ట కొత్తిమీర ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు 1 స్పూన్ కారం 1/2 స్పూన్ జీలకర్ర పొడి ఈ విధంగా అన్నిటిని వేసేసుకొని ఎగ్ మిశ్రమం బాగా మిక్స్ చేసుకోవాలి ఎగ్స్ పిల్లలు ఎవరైనా తినడానికి మారం చేస్తే ఇలా ఎగ్ పరాటాలా చేసి పెట్టొచ్చు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా ట్రై చేసి పిల్లలకు పెట్టండి ఖచ్చితంగా తినని పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు ఇలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా పిండి చాలా సాఫ్ట్‌గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా డివైడ్ చేసుకుందాం ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఒక పిండి ముద్దని తీసుకొని దీనిపై పొడి పిండి చల్లుకొని చపాతీలా ప్రిపేర్ చేసుకోవాలి చపాతీ ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా చేసుకోవడానికి ట్రై చేయండి అప్పుడే మనకు పరాటా చాలా బాగా వస్తుంది పైన ఎక్తో లోపల లేయర్స్ తో చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా నేను వీలైనంత వరకు పల్చగా ఈ చపాతీని రెడీ చేసుకుంటున్నాను ఇదిగో ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత దీనిపై ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపై కొంచెం పొడి పిండిని వేసేసుకోవాలి ఇలా పొడి పిండిని వేసేసుకొని పొడి పిండి కూడా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేస్తూ దగ్గరగా అనుకోవాలి ఇలా దగ్గర చేసిన తర్వాత దీన్ని ఇలా చుట్టలాగా చుట్టేసుకోవాలి ఇలా చుట్టేసుకున్న తర్వాత మరి దీన్ని పరాటాలా ప్రిపేర్ చేసుకోవాలి పరాటాలు చేసుకునేటప్పుడు చపాతీల కర్రతో మరి ఎక్కువ ప్రెజర్ ఇస్తూ రుద్దుకోకూడదండి తక్కువ ప్రెజర్ ఇస్తూ పరాటాలు తయారు చేసుకోవాలి ఇలా పరాటాని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పై పాన్ పెట్టి బాగా వేడి చేసుకోవాలి ఆ తర్వాత దీనిపై ఆయిల్ వేసి అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి పరాటాని కాల్చుకునేటప్పుడు మంటను స్లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పరాటాను కాల్చుకోవాలి పరాటా కాస్తంత మందంగా ఉంటుంది కాబట్టి లోపల దాకా కాలాలంటే మంటను మీడియం ఫ్లేమ్ కానీ లేదంటే స్లో ఫ్లేమ్ కానీ పెట్టేసుకోవాలి అలాగైతే లోపల దాకా కాలుతుంది ఇలా పరాటాని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం వేసుకొని ఈ విధంగా వెడల్పుగా అనుకోవాలి ఇలా వెడల్పుగా అనుకున్న తర్వాత మనం కాల్చి పక్కకు పెట్టుకున్న పరాటాను ఈ ఎగ్ మిశ్రమంపై పెట్టి కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి అడుగు బాగానే ఎగ్ బాగా కాలింది ఇప్పుడు ఒకసారి పరాటాను తిరగేసి కాల్చుకోవాలి ఎగ్లో పచ్చితనం ఏది లేకుండా బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే అన్నిటినీ కాల్చుకొని సర్వ్ చేసుకోవాలి చూసారు కదా టేస్టీగా ఎగ్ పరాటా ఎలా తయారు చేసుకోవాలో లోపలంతా లేయర్స్తో పైన ఎగ్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్